హైదరాబాద్ లో బహిరంగ సభకు బీజేపీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ జరగనుంది. ఈ సభకు మోడీ, అమిత్ షా హాజరు కావొతున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్ లో భూమి పూజ చేసి సభ పనులను ప్రారంభించారు బండి సంజయ్. రాష్ట్రంలో చరిత్ర సృష్టించేలా సభ నిర్వహిస్తామన్నారు. 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామన్నారు బండి. బీజేపీతోనే కల్వకుంట్ల పాలనకు చెక్ పడుతుందని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. బీజేపీ ఒత్తిడితోనే టీచర్ల ఆస్తులపై సర్కార్ జీవో వెనక్కి తీసుకుందని బండి సంజయ్ అన్నారు. నేతృత్వంలో సీఎంఓ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పడేసాడు, కొంతమంది అధికారులు ఏర్పడేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అనుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన టీఆర్ఎస్ పార్టీల కంటే బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నిటికీ తెగించి అన్నిటినీ భరించి సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం, ఈ తెలంగాణ ప్రజలను రక్షించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించరు, గమనించరు, గుర్తించరు కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. అందుకే ఏ సర్వే కూడా టీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇవాళ మేము మా జాతీయ కార్యకర్త సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ నీకేది నొప్పి అవసరం నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలే. నువ్వు ఎట్లా పోతావు? మోడీ అరస్తే కంచి తగ్గంటే పారిపోతావు. పో నువ్వు వద్దనే ఓంగాను. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వస్తావు, కోవిడ్ అంటావు, మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు అంటావు, ఏదంటావు, మళ్ళీ పోతావు. నాకు తెలిసి కదా ఊర్లో అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, నీ మూర్ఖత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్యాయం గురవుతున్నారు కాబట్టి, శాంతి భద్రత సమస్య క్షీణించింది కాబట్టి, ఈ విషయంలో మేము ప్రజలను జాగృతం చేయడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలను ఆలోచింపజేయడానికి మాత్రమే ఈ